హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగత్. సో ఇవాళ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ అవుట్ఫిట్స్, ఇంకా కొన్ని యాక్సెసరీస్ అయితే నేను షేర్ చేయబోతున్నాను. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ కాటన్ అవుట్ఫిట్ అనమాట. సో సమ్మర్ స్పెషల్ అండ్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అలాగే ఇదైతే ఆలియా కట్ మోడల్లో ఉందన్నమాట. సో యూజువలీ ఆలియా కట్ మోడల్స్ ఏంటంటే మనకి వీ నెక్ వచ్చేసి తర్వాత ఇన్వర్టర్ వి వస్తుంది కదా యోక్ పార్ట్ దగ్గర, బట్ ఇది ఎలా ఉందంటే మనకి ఒక బార్డర్ టైప్లో వచ్చిందనమాట కాలర్ అనేది. సో మనకి ఒక చైనీస్ కాలర్ టైప్లో ఉంది. అండ్ అలాగే మనకి ప్రింట్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రింట్ కాంబినేషన్ అయితే ఉంది, టూ కలర్స్. అండ్ తర్వాత మొత్తం కూడా మనకి బ్లాక్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. అండ్ గేర్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఆలియా కట్ అంటే మోస్ట్లీ మనకి ప్లీట్స్ వస్తాయి కదా, సో అలా ఉందన్నమాట. సో అందుకోసం గేర్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ తర్వాత ఈ అవుట్ఫిట్కి కొంచెం కాంట్రాస్ట్గా మనకి ప్యాంట్ ఇంకా దుపట్టా ఇచ్చారు. సో బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. సో ప్యాంట్కి వైట్ లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. సో అది రావడం వల్ల చాలా క్యూట్గా అనిపించింది. అండ్ సేమ్ అదే మనకి దుపట్టా కూడా ఫోర్ సైడ్స్ మనకి ఇచ్చారు డీటెయిలింగ్ అయితే. సో యూజువలీ ఇప్పుడు వచ్చే మనకి కాటన్ అవుట్ఫిట్స్ అంటే మనకి దుపట్టా కూడా కాటనే వస్తుంది కదా, బట్ ఇది అలా కాదు. సో దుపట్టా కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. సో చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. షిఫాన్ అయితే మనకి క్యారీ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. అండ్ అలాగే కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మంచి ఎలివేట్ అవుతుంది అనమాట, ఒక డిఫరెంట్ లుక్. అండ్ లైక్ బిలో 1000లో ఒక మంచి అవుట్ఫిట్ అనమాట, ఎస్పెషలీ సమ్మర్స్కి. అండ్ కలర్స్ కూడా చాలా సూటింగ్ కాంబినేషన్లో ఉంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ నాకు ఈ కలర్ చాలా చాలా నచ్చింది. సో ఈ కలర్ అయితే చాలా రోజుల నుంచి ట్రెండింగ్ ఉంది కదా, పర్పుల్ కలర్. సో ఆలియా కట్ అనమాట. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో ఉంది. ఇది ఆలియా కట్ ప్లస్ నైరా కట్ రెండు మిక్స్ ఉందన్నమాట. సో యూజువలీ ఆలియా కట్ అంటే తెలుసు కదా, లైక్ నెక్ అనేది మనకి ఫ్రిల్స్ అనేది ఇన్వర్టర్ వీ షేప్లో వస్తుంది. నైరా కట్ ఏంటి అంటే మనకి కట్స్ వస్తాయి అటు ఇటు అని అర్కలిలా కాకుండా మనకి స్ట్రైట్ కట్ కుర్తా టైప్లో అటు ఇటు కట్స్ వస్తాయి. సో రెండు మిక్స్ అయిన అవుట్ఫిట్ అనమాట. సో లైక్ ఈ పర్పుల్ కలర్ పైన అంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ టైప్లో ఉంది, ఫుల్గా హెవీగా ప్రింట్ అయితే ఉంది. అండ్ నెక్ దగ్గర కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట ఒక లేస్ లాగా. సో అది కూడా మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది. సో కొంచెం లైక్ మూవ్ అవుతున్నప్పుడు అలా మంచిగా షైన్ అవుతుంది. సో సేమ్ కలరే మనకి ప్యాంట్ కూడా ఇచ్చారు. సో ప్యాంట్ ఏంటి అంటే మనకి ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చారు. తర్వాత లేస్ డీటెయిల్స్ గోటా లేస్ అయితే ఇచ్చారు. అండ్ సేమ్ కలర్ ప్లెయిన్ దుపట్టా కూడా ఇచ్చారనమాట. ఇది కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఆలియా కట్ అవుట్ఫిట్ కొంచెం లైక్ పార్టీ వేర్ టైప్లో మనకి లైక్ బిలో 700 వచ్చింది. సో చాలా లైక్ ప్రైస్ పాయింట్లో చూస్తే లైక్ కొత్త మోడల్ కదా ఆలియా కట్ అనేది, బట్ లైక్ బిలో 700 వచ్చింది. అది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలర్ ప్లస్ ప్రింట్ ఎంబ్రాయిడరీ అంతా కూడా బాగుంది. సో నాకు వేసుకుంటే కూడా స్కిన్ పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఉందన్నమాట. సో రేయాన్ ఫ్యాబ్రిక్స్ యూజువలీ మన స్కిన్ పైన మంచిగా ఫ్లో అవుతాయి కదా, సో చాలా కంఫర్టబుల్గానే అనిపించింది. అండ్ పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ప్యాంట్కి, అదొక మైనస్ పాయింట్. ఎందుకంటే లైక్ నైరా కట్ వచ్చింది కదా, సో పాకెట్ ఉండి ఇంకా కంఫర్టబుల్ ఉండేది అదొకటి. తర్వాత సో ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించింది, ప్రైస్ పాయింట్కి వర్త్ అనిపించింది. బట్ ఫ్యాబ్రిక్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో సమ్మర్కి అనిపించింది, బట్ కలర్ కోసం తీసుకున్నాం. నెక్స్ట్ అండ్ ఫేవరెట్ అవుట్ఫిట్ ఈ బ్యూటిఫుల్ మెజెంటా పింక్, మెజెంటా కూడా కాదు యాక్చువల్లీ ఇది ఫ్యూషియా పింక్ అనమాట. సో చాలా 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 నచ్చి తీసుకున్న అవుట్ఫిట్ అనమాట. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంది. మీరు కనుక లైక్ సమ్మర్కి మంచి కాటన్ పార్టీ వేర్ అది కూడా ఇప్పుడున్న ట్రెండింగ్ ఆలియా కట్లో చూస్తున్నానంటే ఇది నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీ కలర్ కొంచెం గాడిగా అనిపించినా దీంట్లో ఇంకా లైట్ కలర్ పీచ్ కలర్ ఉంది అండ్ ఇంకొకటి లైక్ క్రీమ్ కలర్ కూడా ఉంది. నేను లింక్స్ అవి కూడా షేర్ చేస్తాను. నాకు చాలా నచ్చింది అందుకే ఇంత రికమెండ్ చేస్తున్నాను.
సో ఫస్ట్ కుర్తా చూద్దాము. సో కుర్తా వచ్చేసి ఆలియా కట్ వచ్చిందని చెప్పాను కదా. సో యోక్ ప్యాట్ అంతా కూడా మనకి వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అఫ్కోర్స్ మెషిన్ ఎంబ్రాయిడరీయే, బట్ చాలా నీట్గా ఉంది వర్క్ అనేది అంతా కూడా. తర్వాత వైట్ సీక్వెన్స్ సెల్ఫ్ సీక్వెన్స్లో వచ్చింది కాబట్టి మనకి మూవ్ అవుతున్నప్పుడు మంచిగా షైన్ అనేది ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. తర్వాత సో సేమ్ మనకి వర్క్ అయితే ఏదైతే ఉందో అదే ఇలా బార్డర్లా కూడా వచ్చింది. స్లీవ్స్కి 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ దీనికి లైనింగ్ ఇచ్చారు, బట్ ఓన్లీ ఇక్కడ వరకు లైనింగ్ ఇచ్చారనమాట, మిగతా లైనింగ్ లేదు. బట్ ఇది సీత్రూ ఉండదు, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇది లైక్ క్యారీ చేసేయచ్చు. సో నేను స్మాల్ సైజ్లో తీసుకున్నాను ఇది అండ్ మొత్తం మిగతా అంతా ఫ్లేర్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట పింక్ కలర్. సో చాలా గేర్ ఉంది, చాలా అంటే చాలా గేర్ ఉంది. సో చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వస్తుంది కదా ఆలియా కట్ అంతా. మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల మంచిగా ఎలివేట్ అవుతుంది. సో లైక్ చెప్పా కదా పార్టీ వేర్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్లోనే మనకి ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది. సో ఎలాంటి పాకెట్స్ ఇవ్వలేదు అండ్ జస్ట్ నారో కట్ బాటమ్ అనమాట, లైక్ ఎలాంటి డీటెయిల్స్ ఏం లేవు, కంఫర్టబుల్ కాటన్ ఉంది. ఈ అవుట్ఫిట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దుపట్టా. సో దుపట్టా చూసారు కదా, సేమ్ కలర్ మనకి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా ఇచ్చారు. ఫోర్ సైడ్స్ లేస్ డీటెయిలింగ్ వచ్చింది, వైట్ లేస్ డీటెయిలింగ్ ఫోర్ సైడ్స్ వచ్చింది. తర్వాత మెషిన్ ఎంబ్రాయిడరీ బుటాస్ వచ్చాయి వైట్ కలర్ థ్రెడ్ తోటి, ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది దుపట్టా అంతా కూడా. అండ్ ఈ నెట్ కూడా మనకి కంఫర్టబుల్ నెట్ ఉంది, అంటే లైక్ కొన్ని కొన్ని మనకి స్కిన్ పైన ఇరిటేట్ చేస్తాయి నెట్ ఫ్యాబ్రిక్, బట్ ఇది అలా కాదు, చాలా సాఫ్ట్ నెట్ అనమాట అండ్ చాలా లైక్ డీసెంట్ లెంగ్త్ అండ్ విడ్త్ కూడా ఉంది. సో మనం హ్యాపీగా క్యారీ చేసేయచ్చు అనమాట దుపట్టా కూడా. ఈ దుపట్టా వేసుకోవడం వల్ల ఇంకొంచెం మంచిగా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే అవుట్ఫిట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా సో బాటమ్ పార్ట్ అంతా. సో అందుకోసం ఈ దుపట్టా కొంచెం మనకి వర్క్ ఉంది కాబట్టి మంచిగా ఎలివేట్ అవుతుంది. చాలా చాలా ప్రెట్టీ ఉంది, ఎస్పెషలీ నాకు ఈ పింక్ అనేది చాలా ఇష్టము, నాకు బాగా సెట్ అవుతుంది కలరు. సో మోస్ట్లీ చాలామందికి పింక్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఈ పింక్ ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి, నేను లింక్ అయితే ఇస్తాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లోనే ఉంది ఈ అవుట్ఫిట్, లైక్ 1599 పడింది, బట్ కంప్లీట్లీ వర్త్ అనమాట. అంటే లైక్ కాటన్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది, తర్వాత ఎంబ్రాయిడరీ ఉంది, ఫిట్టింగ్ అంతా బాగుంది. సో హైలీ రికమెండ్ చేస్తాను. ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా లైట్ కలర్స్ కావాలంటే. యాక్చువల్లీ దీంట్లో ఇంకొకటి పీచ్ కలర్ ఉంది కదా, అది కూడా చాలా ప్రెట్టీ ఉంది, బట్ నేను కొంచెం డార్కర్ సైడ్ తీసుకున్నాను ఈ పింక్. సో నెక్స్ట్ కంఫర్టబుల్ ఫుట్వేర్ చూపిస్తాను, లైక్ ఎవ్రీడే యూస్కి చాలా చాలా బాగుంటుంది. సో ఇది బ్యూటిఫుల్ బెల్లీస్ అనమాట. సో మీ అందరికీ జూప్ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది, చాలా మంచి కంఫర్టబుల్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే ఫుట్వేర్ కానీ వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ నాకైతే పర్ఫెక్ట్ ఎవ్రీడే యూస్కి ఈ ఫుట్వేర్ బెటర్ అనిపించింది. సో నేను ఇది చార్మినార్ జాలీస్ అనే ప్రింట్లో తీసుకున్నాను, ఇంకా బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇది ఎందుకు పిక్ చేసుకున్నానంటే లైక్ ఇది లైక్ ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది, ఎస్పెషలీ ఎథ్నిక్ వేర్ కానీ లేదంటే ఆఫీస్ వేర్కి కానీ. సో చాలా వర్సటైల్ ఉంటాయన్నమాట వీళ్ళ మోడల్స్ అనేవి. అండ్ లోపల మంచి కుషన్ ఇచ్చారు, సో నాకు అది బాగా నచ్చిందనమాట. ఆఫీస్ వేర్గా కూడా ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి, ఎందుకంటే లోపలంతా కూడా కుషన్ టైప్ వచ్చింది కాబట్టి మనకి లెగ్స్కి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా లైక్ కంప్లీట్ డే అంతా లైక్ 9 to 9 క్యారీ చేసేయచ్చు అనమాట హ్యాపీగా. అండ్ చూడడానికి కూడా మంచిగా స్టైలిష్ మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ మనం మీరు వేసుకుంటే కూడా లైక్ సెపరేట్గా వేసుకున్న ఫీలింగ్ లేకుండా జస్ట్ మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట,
లైక్ ఎవ్రీడే యూస్కి. సో అందుకోసం నేనైతే షేర్ చేస్తున్నాను. సో ఈ టైప్ ఆఫ్ జుత్తీస్ మనకి లైక్ చెప్పా కదా ఆల్మోస్ట్ అన్ని అవుట్లెట్స్కి మ్యాచ్ అయిపోతాయి, ఎస్పెషలీ ఇండో వెస్టర్న్కి కానీ లేదంటే ఇండియన్ అవుట్ఫిట్స్కి కానీ అనార్కలీస్కి కానీ. సో చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, సో తప్పకుండా రికమెండ్ చేస్తాను. మీరు కనుక ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే తప్పకుండా జూ ప్రోడక్ట్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ మనకి జూక్ అనేది లైక్ ఇండియన్ బ్రాండ్, సో అండ్ అలాగే అది పెటా అప్రూవ్డ్. సో వాళ్ళు ఏంటి అంటే వీగన్ లెదర్ యూజ్ చేస్తారు కాబట్టి ఎలాంటి యానిమల్స్ ని హార్మ్ చేయరు అనమాట లెదర్ కోసము. తప్పకుండా కలెక్షన్ అయితే చెక్అవుట్ చేయండి, గిఫ్టింగ్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అనమాట, కడా బ్రేస్లెట్ అనొచ్చు. సో నాకు చాలా 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 నచ్చింది, ఎందుకంటే సో చాలా ట్రెడిషనల్ డిజైన్ ఉందన్నమాట. సో ఇలా బాల్స్ వచ్చాయి, 3 బాల్స్, మధ్యలో దానికి ఇలా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి రూబీ స్టోన్స్ టైప్లో. అండ్ తర్వాత అటు ఇటు బాల్స్ మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ అడ్జస్టబుల్ బ్రేస్లెట్ అనమాట. సో హ్యాపీగా మనకి ఎవరికైనా ఈజీగా ఫిట్ అయిపోతుంది ఇలాగా. సో చూసారు కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏవైనా ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు కానీ లేదంటే ఎవ్రీడే యూస్కి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ చాలా బడ్జెట్లో వచ్చింది, లైక్ బిలో 350. సో నాకు చాలా బాగా నచ్చింది, ఎక్కువసార్లు చాలా చాలా యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అంత బాగా నచ్చింది అనమాట నాకు ఈ ప్రోడక్ట్. కొంచెం కొత్తగా అనిపించింది చెప్పాలంటే, యూజువలీ బ్రేస్లెట్స్ అంటే రెగ్యులర్గా ఉంటాయి బట్ ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూడ్డానికి అంతా కూడా సేమ్ మనకి గోల్డ్ ఫినిష్లో ఉంది, సో మంచిగా కొత్తగా అనిపించింది, అందుకే షేర్ చేసినాం. సో హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీకే ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వినీలా జగన్ అని ఉంటుంది, అక్కడ నా డే టు డే అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.